गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। प्रेक्षक महाशयులందరికీ ఈ ఛానల్ ద్వారా అందరికీ శుభాకాంక్షలతోటి ఈ ప్లవనవ సంవత్సరంలో మనకున్నటువంటి 12 రాశులలో ఒక్కొక్క రాశి గురించి మనం ఈ రోజు తెలుసుకోగలుగుతున్నాం। అందులో 6వ రాశి అయినటువంటి కన్య రాశి వారికి ఈ జూన్ నెలలో ఎలాంటి ఫలితం ఉంటుంది అనే వాటి గురించి మనం తెలుసుకుంటున్నాము। కన్య రాశి వారికి ఘాతవారం శనివారము, శనివారం రోజున ఈ రాశి వారు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। కన్య రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు, కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున ఈ రాశి వారు ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయడం వల్ల బుద్ధి పీడోపశాంతయే అనగా బుద్ధిమాంద్యత్యం బాగా ఉంటుంది। బుధగ్రహాన్ని ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము లభించగలదు। అలాగే కన్యరాశి వారికి ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు, అస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు। మీరు ఉత్తరా నక్షత్ర జాతకులు అయినచో కెంపురత్నం ధరించవలెను, అస్తా నక్షత్ర జాతకులు అయినచో ముత్యం రత్నం ధరించవలెను, చిత్తా నక్షత్ర జాతకులు అయినచో పగడన రత్నం ధరించిన ఎడల ఈ రాశి వారికి విశేషమైన ఫలితము లభించగలదు। అనుకూలమైన ఫలితాలు మీకు బాగా ఉంటాయి, అనుకూలమైన వాతావరణం కూడా మీకు లభించగలదు। అలాగే ఈ మాసనందున కన్య రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయి వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం వృద్ధి రేటు బాగా ఉంటుంది, చేయి వృత్తి వ్యాపారాలను కూడా కలిసి వస్తాయి, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, సుదూరమైన ప్రాంతాలు కూడా తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం చాలా ఉంటుంది। అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది, బంధుమిత్రులతోటి సహాయ సహకారాలు అందించగలుగుతాయి, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు కూడా చేయగలుగుతారు, గృహ నిర్మాణాది పనులు కూడా కలిసి వస్తాయి, ప్రభుత్వ మూలక పనులు కూడా త్వరితగతిలో పూర్తి అవుతాయి, సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి, కావున వీటి వలన నరఘోష వచ్చే అవకాశం చాలా ఉంటుంది। కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఇంటిలోనైనా సరే లోక సంరక్షణార్థం అనుకోండి, మీ ఇంటి సంరక్షణార్థం అనుకోండి, మీ ఇంటి గురించైనా మీ గురించైనా కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వలన లేదా వినడం వలన చూడడం వలన మీకు ఎలాంటి అవరోధాలు కలగకుండా శ్రీమన్నారాయణుడు కాపాడుతూ ఉంటాడు। అలాగే వీలైనంత వరకు అన్నదాన కార్యక్రమం జరిపించిన ఎడల వీలైనంత వరకు తులసిమాలతోటి శ్రీమన్నారాయణకు అర్చన చేయడం వలన, సుదర్శన హోమం చేసుకోవడం వలన సాధ్యమైనంత వరకు మీకున్నటువంటి నరఘోష తొలగిపోతుంది, గమనించగలరు। జై శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ।